లైక్ ఎవరైతే ఈ ఒక్క ఎగ్జామ్తో నంబర్ ఆఫ్ జాబ్స్ శాలరీస్ వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టీసీఎస్ లేదా ఇన్ఫోసిస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాగ్నిజెంట్ ఇలా డిఫరెంట్ మనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో యావరేజ్గా మనకు ప్యాకేజెస్ అనేవి నియర్లీ 4 LPA ఈ రేంజ్లో ఉంటున్నాయన్నమాట. అదే ఈ ఒక్క ఎగ్జామ్ అనేది క్లియర్ చేసి ఒకే ఒక్క రిటర్న్ టెస్ట్, సో ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఇఫ్ యు గెట్ ఎ గుడ్ ర్యాంక్ సో యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఈచ్ పర్టికులర్ బ్రాంచ్. సో ఏంటంటే అది సాలరీస్ కూడా మనకు నియర్లీ 4 to 5 times ఎక్కువగా ఉంటుంది, నియర్లీ 15 above LPA ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఈవెన్ ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బీటెక్ 3rd year వాళ్ళు రాశారనుకోండి ఈ గేట్ ఎగ్జాము, సో వాళ్లకు సాలరీస్ ఈవెన్ బీటెక్ అయిపోయే లోపల వాళ్ళు దే విల్ గెట్ ఏ ఈవెన్ అప్ టు 20 LPA ఆల్సో. సో అలాంటి ఎగ్జామే మనం చెప్తున్నటువంటి గేట్, సో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇది ఎలిజిబిలిటీ జస్ట్ ఇదివరకు నేను చెప్పినట్టు బీఈ బీటెక్ 3rd year కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కానీ అంటే ఈవెన్ ఎంటెక్ వాళ్ళు కూడా అప్లై రాస్తారు, దట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్స్. సో డిఫరెంట్ జాబ్స్ అంటే మరి ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అంటే మనం చూసినప్పుడు లైక్ ఇస్రో కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఆర్ డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ లైక్ NTPC, BHEL లేదా ONGC, ఆయిల్ ఇండియా లిమిటెడ్, NHAI, రైట్స్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి అంటే పర్టిక్యులర్ డిఫరెంట్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి ఇందులోనూ కూడా మనకు త్రూ గేట్ మినిమం అనేది స్క్రీనింగ్ అనేది తీసుకుని అందులో మనకు 1:2, 1:3, 1:4 ఇలా డిఫరెంట్ రేషియోస్లో మనకు పర్సన్స్ని ఇంటర్వ్యూకి కాన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 1:2 కాదు బట్ ఇంటర్వ్యూ పర్పస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1:5 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశం అనేది ఒకే ఒక్క ఎగ్జామ్తో ఉంటుంది. సో ఇది మనకు గేట్ ఎగ్జాము. సో ఈ గేట్ 2025 ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్కి ఎస్పెషల్లీ మనకు ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే ఎగ్జామ్ షెడ్యూలు దాని ప్రిపరేషన్ టిప్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇదివరకు మనకేంటంటే ప్రీవియస్గా ఈ గేట్ సంబంధించి కూడా మనం ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ కైండ్ ఆఫ్ గైడెన్స్ సో ప్లీజ్ ఫిల్ ద ఫార్మ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ గేట్ రిలేటెడ్ వచ్చేసరికి ఎస్పెషలీ ఈ మాక్ టెస్ట్లు అనేవి అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు చేయడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా గెట్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ క్లాసెస్ సపోర్ట్ ఆల్సో విల్ బి ప్రొవైడింగ్. సో దెన్ నౌ వీ విల్ సీ ద ఎగ్జామినేషన్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రిపరేషన్ ప్యాటర్న్. సో ఓకే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సో వీ విల్ సీ 1 by 1. సో ఇదివరకు మనకు చెప్పినట్టు గేట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతానికి మనకు IIT రూర్కీ వాళ్ళు ప్రజెంట్ ఈ గేట్ 2025 అనేది కండక్ట్ చేస్తున్నారు. దే ఆర్ కండక్టింగ్ ద ఎగ్జామ్ అట్ మోర్ దాన్ 200 cities అక్రాస్ ఇన్ ఇండియా. సో ద ఎగ్జామినేషన్ డేట్స్ ఎస్పెషలీ లైక్ సాటర్డే సండేస్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ ద 1st week అండ్ 2nd week అనమాట. సో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్ డేట్స్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్స్ మనకు August 24th నుంచి September 26th వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో విత్ సమ్ లేట్ ఫీజ్ ఇట్ ఈస్ అప్ టు October 7th. సో డోంట్ ఎక్స్టెండ్ అప్ టు October 7th. సో మరి రిజల్ట్స్ వచ్చేసరికి మనకు March 19th గేట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. సో గేట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇదివరకు చెప్పినట్టు February 1st week యాజ్ వెల్ యాజ్ February 2nd week ఉంటాయి. సో మరి ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఫీజెస్ అనేవి లైక్ జనరల్ కేటగిరీ అలాగే మనకు డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ చూసినప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఫీమేల్ కానీ ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేదా పిహెచ్కి అయితే ఫీజు వచ్చేసరికి 900 rupees అనమాట. అదే రిమైనింగ్ కేటగిరీస్ అయితే మనకు 1800 rupees ఫీజు అయితే ఉంటుంది. సో ఒకవేళ ఈవెన్ లేట్ ఫీ అన్న అనుకున్నా కానీ ఇంకొక 500 rupees అనేది యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో అది October 7th వరకు యూ నీడ్ టు అప్లై ఈవెన్ ఫర్ లేట్ ఫీ. సో మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ గో టిల్ October 7th. సో నౌ ద థింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్రోగ్రెస్. సో ప్లీజ్ కంప్లీట్ ది అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ ఎర్లీ
అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, మీరు గేట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఫామ్లో అయితే మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ మీకు క్లాసెస్ కావచ్చు, ఈవెన్ మీరు తర్వాత మీరు మాక్ టెస్ట్లు, ఈవెన్ ఫర్దర్గా మీరు ఈ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు కావాల్సినటువంటి స్కిల్స్ అవుట్పుట్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ మీకు ఐఐటీస్ వైజ్ కూడా మనం డిస్కస్ చేస్తాం, గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు సుమారు 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో 30 సబ్జెక్ట్స్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ 30 సెంటర్స్లో మనకు, ఐ మీన్ సారీ 30 సబ్జెక్ట్స్తో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం అక్రాస్ ద 200 సెంటర్స్. సో అయితే ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ మరి ఎలా ఉంటుంది అంటే, మనం చూసినప్పుడు మీకు 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే 65 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 10 క్వశ్చన్స్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ రిలేటెడ్ అంటే ఇందులోనే మనకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 2 కేటగిరీస్ అంటే ఈవెన్ ద సబ్జెక్ట్ విత్ ఇన్ ద సబ్జెక్ట్ మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఒకటి, అది 13 మార్క్స్కి ఉంటుంది. సో తర్వాత అంటే ఇది ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది ఉండదన్నమాట. సో అలాగే మనకు 72 మార్క్స్కి రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అంటే లైక్ రెస్పెక్టివ్ బ్రాంచ్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకేంటంటే ఈ 15 ప్లస్ 85 మార్క్స్ టోటల్గా మనకేంటంటే ఈ 100 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది 65 క్వశ్చన్స్లో. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మల్టిపుల్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈవెన్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మనకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి 3 అవర్స్ అనేది చాలా వరకు మీకు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్న అందరికీ కూడా మీరు గేట్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, సో మైసెల్ఫ్ ఈజ్ క్వాలిఫైడ్ 3 టైమ్స్. సో ఈవెన్ సమ్ టైమ్స్ ఈజ్ ఐ యూస్ టు మిస్, లాస్ట్ టైమ్ ఈజ్ ఐ వాస్ మిస్డ్ జస్ట్ విత్ ఏ, ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఓన్లీ 1 బిట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు, ఇఫ్ ఐ గివ్ ఎన్ ఎ రాంగ్ అటెంప్ట్, ఒక్క క్వశ్చన్ రాంగ్ అవ్వడం వల్ల క్వాలిఫై అవ్వలేదు. అంటే ఇట్స్ నాట్ లైక్ యూనో ఈవెన్ వితౌట్ ప్రిపరేషన్ ఇట్ వాస్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ, సో యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ సమ్ నాలెడ్జ్, ఎస్ ఇట్ ఈస్ ఫైన్. సో మరి ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీరు ఇఫ్ యూ సీ. సో బేసిక్గా మనకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వన్ వుడ్ లైక్ టు టెల్ యూ దాట్, సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో అంటే మనకు న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ ఉండవు, రిమైనింగ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో 1/3, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్కి 1 మార్క్ ఉంటుంది, అక్కడ నెగిటివ్ మార్క్ 1/3 ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 2 మార్క్స్ కనుక్కోండి, అందులో కూడా 2 ఆఫ్ 1/3 అంటే 2/3 మార్క్స్ నెగిటివ్ రాంగ్ ఆన్సర్స్కి ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గేట్ ఎగ్జామ్ సంబంధించి మరి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో త్రూ ద సిలబస్. ఓకే, వన్స్ మీ సిలబస్ని జాగ్రత్తగా చూసుకోండి, సిలబస్ని మీరు ఎఫెక్టివ్గా మరి ఎంత సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా మరి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ అకాడమిక్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ మీకు గేటు 2 ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని మనం ఆలోచించినప్పుడు, ఖచ్చితంగా మీకు ఏంటంటే ఎస్పెషల్లీ బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే ఎస్ అకాడమిక్గా కొద్దిగా వర్క్ తగ్గినా కానీ ఈవెన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్తో పాటు ఏంటంటే మళ్ళీ మీరు ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం గేట్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మీకేంటంటే ఎస్ ప్రాజెక్ట్స్ అనేవి అకాడమిక్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్, బట్ ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే మీరు ఎఫెక్టివ్గా ఇప్పుడు యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇందులోనూ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఐ మీన్స్ ఉంటాయి అన్నమాట. బట్ మీకేంటంటే ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి మీరు ఎస్పెషల్లీ మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఈ యాప్టిట్యూడ్ ఏదైతే మీరు ప్రిపేర్ అయి ఉంటారో అది మీకు అక్కడ యూజ్ అయితే అవుతుందన్నమాట ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయిన చోట. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ ది సబ్జెక్ట్ ఎస్పెషలీ. సో మీరు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్కి ఒక స్టాండర్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి లైక్ బిఎస్ గ్రావెల్ లేదా ఈవెన్ సమ్ డిఫరెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్ అయితే ఉంటాయి. సో వాటిల్లో మీరు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ మీరు కొంత టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే లైక్ మీరు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక సెక్షన్ వైజ్ ఒక చాప్టర్ వైజ్ మీరు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏదైనా అది ఆఫ్లైన్ కావచ్చు లేదా ఆన్లైన్ కావచ్చు, మీరు ఏంటంటే మీరు
చదవాలి ఆ పర్టికులర్ చాప్టర్ని ఇమీడియట్గా మళ్ళీ మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా ఇస్తున్నారనే దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో అలా మీరు ఒక వన్ వీక్లో అలా చేయాలి. మరి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మీరు ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. నేను ఇదివరకు చెప్పినట్టు మాక్ టెస్ట్లు అనేవి మన దగ్గర చాలా లైక్ ఏంటంటే ఫ్రీగాను ఉన్నాయి, అలాగే మీరు ప్యాకేజ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఐ విల్ గివ్ ఇన్ ద థింగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఏంటంటే మీరు యాజ్ మెనీ మీరు మాక్ టెస్ట్లు చేయగలిగితే, అంటే మీరు యూ షుడ్ స్టార్ట్ ఎ ప్రిపరేషన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు ఇంకా దసరా వెకేషన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు హాలిడేస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 or 2 సబ్జెక్ట్స్ అయినా మీరు గేట్ లెవెల్లో లైక్ 20-30% సిలబస్ని మీరు కంప్లీట్ చేయడానికి మీరు ప్లాన్ తీసుకోండి. ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలాగే బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఎస్ నో వర్రీ. సో మీరేంటంటే బీటెక్ థర్డ్ ఇయర్ అంటే మీరు ఇంకా ఫ్రెష్గానే ఉంటారు. ఏంటంటే మీరు యాప్టిట్యూడ్ రిలేటెడ్ మేబీ కొంత వీక్ అయ్యేస్ కానీ సబ్జెక్ట్ అనేది మీకు టచ్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సెకండ్ ఇయర్ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ మీకు థర్డ్ ఇయర్ కోర్సెస్ ఎక్కువగా కోర్ కోర్సెస్లోనే మీకు సిలబస్ అనేది ఎక్కువగా మీకు గేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ని మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రెగ్యులర్ క్లాసెస్తో పాటు మీకు ఈ వీక్లీ మీరు ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ మీకు ఏదైతే మీకు టీచర్స్ చెప్తున్నారో ఆ టాపిక్స్ని మీరు గేట్ లెవెల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక 2-3 hours మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయగలిగితే దెన్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు అక్కడ సాల్వ్ కానప్పుడు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఉన్నటువంటి టీచర్స్ని మీరు హెల్ప్ తీసుకుంటూ దెన్ ఈవెన్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ రిసోర్సెస్ లైక్ ఈవెన్ ఇన్ ఆన్లైన్ లైక్ త్రూ యూట్యూబ్ ఆర్ ఈవెన్ ఎన్పిటిఎల్ ఆర్ డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు చాలా వరకు ఫ్రీగానే మీకు వీడియోస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ సమ్ కంటిన్యూస్ లైక్ యునో కంటిన్యూస్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ సో దట్ మీరు టైం అనేది దానికి ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు టైంని మీరు వెచ్చించి ఒక ఫ్రూట్ఫుల్ టైంని మీరు వెచ్చించి ఈ గేట్కి మీరు ఉపయోగిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఇదర్ థర్డ్ ఇయర్ కానీ లేదా ఫోర్త్ ఇయర్ కానీ ఈవెన్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ కూడా కానీ ఈ గేట్ అనేది జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా అప్పీర్ అవ్వండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ మళ్ళీ మనకు మీరు ఇచ్చినటువంటి నేను చెప్పిన విధంగా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మనకు నేను ఇచ్చినటువంటి మీ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ దెన్ ఫర్దర్గా దెన్ వి విల్ బీ ఇంటరాక్టింగ్ ఈదర్ త్రూ టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ ఈవెన్ ఫర్ ప్రొవైడింగ్ ఏ మాక్ టెస్ట్ అండ్ ఆల్. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.